कांग्रेस प्रभुत्वं आर ग्यारंटीलकु संबंधी एन कल मुझे हामी इच्छी अंदर भागाने मोदी संतकम राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी आर ग्यारंटी मीद संतकम जरिगिंदि अंदर मुख्य महालक्ष्मी पथकम अंटे आरटीसी बसुल्लो महिलालकु उचित प्रयाणम चेसे कार्यक्रमान्नि నిన్న ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర జిల్లా అధికారులు కావచ్చు ఉన్నతాధికారులంతా కూడా నిన్న మహాలక్ష్మి పథకం కింద ఏదైతే మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని కేటాయించారు దీంతో అయితే ఆటోలు నడిపే వారందరి వాళ్ళ జీవన స్థితి గారు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబం అంటే ఆటోలన్నీ కూడా ఖాళీగా కనబడుతున్నాయి ప్రస్తుతం ఆటోలు ఎక్కే వాళ్ళు లేరు ఆర్టీసీ బస్సుల్లో మహిళలంతా కూడా ప్రయాణం చేస్తున్నారు అలాగే సిటీ బస్సులు కూడా పెంచేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దిశగా అధికారులను కూడా అడగాల్సి ఉంది ప్రస్తుతమైతే ఆటో డ్రైవర్ల దగ్గర మనం ఉన్నాము ఆటో యూనియన్కి సంబంధించినటువంటి కొంతమంది ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నిండే పెట్టినటువంటి ఏదైతే పథకం ఉందో మహాలక్ష్మి పథకం దాంతో ఆర్టీసీలో చాలామంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు అలాగే మీ ఆటో పరిస్థితి ఏ విధంగా ఉంది నా పేరు రమేష్ ఇక్కడ నేను ఒక 30 ఏళ్ల నుంచి ఆటో నడిపిస్తున్నాం అన్నీ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కార్మికుల పోట కొట్టే పరిస్థితే ఉంటాయి ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో పోలీస్ చెకింగ్లు బాగుండే ఆటో నడపాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అని పెట్టాను ఆరు గ్యారంటీలు పెట్టినాక స్త్రీలకు మహాలక్ష్మి పథకం అని పెట్టాను మహాలక్ష్మి పథకం పెడితే మాకేమో దాని గురించి మేము దాన్ని వ్యతిరేకించలేము మా అక్క చెల్లెలు కూడా ఉంటారు కాబట్టి దాన్ని పెట్టచ్చు కానీ అది పెట్టడం వల్ల ఆటోలకు వచ్చే పబ్లిక్ లేదు ఆటోల కాడికి వచ్చి కూడా మహిళలు ఏమంటున్నారు ఏ బస్సులు బాగుందా నాకు నీ ఒక టికెట్ తీసుకుంటే ఇద్దరం ఫ్రీగా పోతాం నీ ఆటో ఎక్కడ ఎందుకు అని చెప్పేసి పోతున్నా మాకు అలాంటిది దాని వలన మా కార్మికుల పూట కొట్టే పరిస్థితి ఉన్నది ఇది ఒక ఆటోలే కాదు ట్యాక్సీలు ఉంటాయి జీబులు కార్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళందరినీ కూడా కార్మికులకు పూట కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించాలి కార్మికులను ఇదివరకు మన సెంట్రల్లో కూడా వచ్చినప్పుడు వాడు ఏం చేసిండు మోడీ ఆటో కార్మికుల మీద ఒక ఫిట్నెస్ రోజు యాభై చలనని పెట్టేసిండు దాన్ని తెలంగాణ గవర్నమెంట్ వ్యతిరేకించి దాన్ని క్యాన్సిల్ చేసింది మాకు ఆ గవర్నమెంట్ ఆదుకున్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కార్మికులకు అండదండంగా ఉన్నది ఈ పార్టీ కూడా అండదండంగా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మాత్రం మా కార్మికుల పొట్టగొట్టి మా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడే చాలా కుటుంబాలు ఏమాయి దీన్ని ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటాను చూడొచ్చు ఏదైతే ఆటో యూనియన్లకు సంబంధించి ఆటో డ్రైవర్లంతా కూడా మా కుటుంబాలను మా పరిస్థితిని కూడా ఆలోచించాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడు కూడా కార్మికుల పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నాము మరొక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడోళ్ళంతా కూడా బస్సులో మహిళలంతా కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది మీ ఆటోలకు సంబంధించి గిరాకీ ఏ విధంగా ఉంది గిరాకీ లేదన్న ఏం లేదు మొత్తం ఏటన్నా అడుగుతామంటే మాకే బస్సులు ఉన్నాయి వాళ్ళు బస్సులలో పోతాం మాకు ఆటో అవసరం లేదని చెప్తాను దీని ద్వారా కార్మికులు ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు ఇదైతే మాకు కన్ఫ్యూజన్గా లేదు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అదే పరిస్థితి మా దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది మా కుటుంబాలు వీధిన పడేటట్టున్నాయి మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు మరోపక్క మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు కూడా అంటున్నారు మా ఇంట్లో కూడా మా మహిళలు అంటే మా అక్క చెల్లెలు మా భార్యలు కూడా ఉన్నారు కానీ మా పరిస్థితి కూడా ఆలోచించాలి కార్మికుల పుట్ట కొట్టే ప్రయత్నం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు ఆటో యూనియన్లు కావచ్చు ప్రైవేటుకు సంబంధించినటువంటి ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కార్లు కావచ్చు జీబులు కావచ్చు నడిపే పరిస్థితులు అయితే లేవు పూర్తిగా బస్సులనే మహిళలంతా కూడా బస్సుల వైపే వెళ్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఆటో డ్రైవర్స్ అయితే చెప్తా ఉన్నారు.